కథావాణికి స్వాగతం కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ కుమారు శతకం గురించి శతకం అనేది ఒక తెలుగు సాహితీ ప్రక్రియ వంద పద్యాలతో కూడినది ఆఖరి పంక్తిలో సంబోధన లాంటి ఒక పదం పదబంధం లేక పాదం ప్రతి పద్యంలో ఆవృతమవుతూ మకుటాయమారంగా నిలుస్తూ ఉంటాయి సుమతీ శతకం దాశరథి శతకం వేమన శతకం వంటి ఎన్నో శతకాలలోని పద్యాలను మనం స్కూల్లో ఉన్నప్పుడే నేర్చుకొని శతక పద్యం నోటికి రాని పిల్లలుండరు అని అనిపించుకున్నాం కదా అయితే పై శతకాలు జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్నంతగా ఎందుకనో ఈ కుమార శతకం అంతగా ప్రాచుర్యాన్ని పొందలేదు కనుకనే ఈరోజు నా ఈ చెప్పాలని ఉందిలోని అంశంగా దీన్ని ఎంచుకోవటం జరిగింది ఇక విషయంలోకి ప్రవేశిద్దాం కుమార శతకాన్ని ఫక్కి అప్పల్ నరసయ్య అనే కవి పద్దెనిమిది వందల అరవై ప్రాంతంలో రాశారు వెంకట నరసకవి అని కూడా ఈయన్ని పిలుస్తారు వీరు విశాఖపట్నంలోని అల్లిపురంలో ఉండేవారు సంస్కృత తెలుగు పండితులు బహుగ్రంథకర్త వీరి రచనలు భక్తి నీతి ప్రధానమైనవి కుమారశతకం అతి సరళమైన పదబంధాలతో కూడి ఉంటుంది ఈ కుమారశతకం బాలబాలికలకు నీతిబోధ చేయటానికి వ్రాసిన కందపద్య శతకం మొత్తం నూట నాలుగు పద్యాలు ఇందులో ఉన్నాయి దైవభక్తి పితృవాక్య పరిపాలన తల్లిదండ్రుల సేవ ఈ శతకంలో కవి ఎంచుకున్న ముఖ్యాంశాలు కనుక శతక సాహిత్యంలో కుమార శతకం ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది కుమార అన్న సంబోధన ఈ పద్యంలో మకుటం ఒక్కొక్క పద్యం ఎంత అందంగా ఉండి నీతి బోధిస్తూ ఉంటుందంటే వింటున్న మన పెద్దలకు కూడా అబ్బా ఎంత బాగా చెప్పాడు అని అనిపించేలా మన పిల్లలతో మనం కుమార శతకాన్ని చదివించాలి అని అనిపించేలా ఇందులో కుమారా అని ఉన్న కుమార్తెలకు కూడా ఇది వర్తిస్తుంది ఈ కాలాన్ని బట్టి కుమారి శతకం అనేది కూడా మరొకటి ఉంది అందులో ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఏం చెప్పబడిందో దాన్ని మరో అంశంలో చూద్దాం ఇప్పుడు మచ్చుకి కొన్ని కుమార శతకంలోని పద్యాలను వినిపిస్తాను అర్ధతాత్పర్యాలు అవసరం లేనంత తేలిక పదాలు వాడబడినాయి కనుక అవసరమైన చోట్ల మాత్రం భావాన్ని చెప్పుకుందాం ఆచార్యున కెదిరింపకు బ్రోచిన దొర నిందసేయబోకుము కార్యాలోచనములందం చేయకు ఆచారము విడవబోకుమయ్యా కుమార గురువును ఎదిరించవద్దు నిన్ను పోషించే యజమానిని నిందించకు నువ్వు చేసే పనిని గురించి వివిధ రకాలుగా ఆలోచించకు ఆచారాన్ని విడవబోకు ఈ తరం యువత ఈ పద్యంలో చేయొద్దు అన్నవన్నీ చేస్తున్నారు కనుక వాళ్ళు ఈ పద్యాన్ని తప్పక వినాలి అతి బాల్యములోనైనను ప్రతికూలపు మార్గములను ప్రవర్తింపక సద్గతి మీర వెలగ నేర్చిన అతనికి లోకమున సౌఖ్యమగును కుమార చిన్నతనం నుంచే ఒక క్రమశిక్షణ మంచి నడవడికా ఉంటే ముందు ముందు భవిష్యత్తులో పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత సుఖపడతారు అని చెప్తున్నాడు ఈ కవి మనం ఏం చేస్తామంటే పోనీలే ఇంకా చిన్నపిల్లాడు కదా పెద్దయిన తర్వాత నేర్చుకుంటాళ్లే అని అనుకుంటాం అలా చేయకూడదు అని దీని అర్థం ఇంకా ఏం చెప్తున్నాడంటే ఇది పిల్లలందరూ తప్పక తెలుసుకోవలసిన విషయం అవయవహీనుని సౌందర్య విహీను దరిద్రు విద్యరాణి సంస్థవనీయు దేవు శృతులన్ భువి నిందింపదగదండ్రు బుధులు కుమార బుధులు అంటే పండితులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక అవయవం లేని వారిని అందం లేని వారిని దరిద్రుడిని చదువు లేని పెద్దలను తగిన వాని దేవుణ్ణి వేదాలను భూమిని నిందింపకూడదు అని చెప్తున్నారు పిల్లలు బాల్య చాపల్యం చేతనో అజ్ఞానం చేతనో అలా చేస్తే అలా చెయ్యొద్దని తల్లిదండ్రులు వాళ్ళ కుమారులకు కుమార్తెలకు చెప్పాలి వగవకు గడిచిన దానికి పొగడకు దుర్మతుల నెప్పుడు యోగి పనికి దీనతనందకుమీ తగ దైవగతిన్ దైవగతి ధరను కుమార జరిగిన దానికి చింతించకు చెడ్డవారిని పొగడకు సాధ్యము కాని దాని గురించి చింతించకు దైవము ఏ విధంగా నడిపిస్తాడో అదే విధంగా జరుగుతుందని భావించు చేయకము కాని కార్యము పాయకము మరిన్ శుభం భవని భోజనమున్ చేయకుము రిపుగృహంబున కూయకుము ఒరుమనసు నొచ్చుగాత కుమార చెడ్డ పనులు చేయొద్దు శుభకార్యాన్ని వదలొద్దు శత్రువు ఇంటిలో భోజనం చేయొద్దు ఇతరులను నొప్పించేలా మాట్లాడకు ఎన్ని మంచి మాటలో ఈ శతకంలో కదండి దీన్ని చదివి వీటిని పాటిస్తే పిల్లల వ్యక్తిత్వం వికాసం చెందకుండా ఎలా ఉంటుంది తనయుడు చెడుగయి ఉండిన జనకుని తప్పన్న మాట సత్య మెరుగదు కావున నీ జననీ జనకులకు అపఖ్యాతియ గురీతి కొనకు కుమార కొడుకు తప్పు చేస్తే కొడుకుని అనరు ఎవర్రా నేను కన్నతండ్రి అని అడుగుతారు కనుక తప్పు చేసి తల్లిదండ్రులకు చెడ్డ పేరు తేవద్దు దీనికి నేను ఒకటి యాడ్ చేస్తానండి అది ఏమిటి అంటే ఒక పిల్లాడు సరిగా చదవకపోతే వాణ్ణి అనరు ఎవర్రా నీకు పాఠం చెప్పిన పంతులు అని గురువును అంటారు కనుక ఆ విషయంలో కూడా గురువుకు చెడ్డ పేరు రానియకుండా పిల్లలు జాగ్రత్త పడాలి జ్ఞానుల చరితము వీణుల నానుసు సత్పురుష గోష్ఠి అనఘంబనుసున్ పూనుము ధర్మపదంబును తానెరిగిన ఎంత మరువదగదు కుమార జ్ఞానుల చరిత్రను విను సత్పురుషులతో గోష్ఠి జరుపు ధర్మ మార్గాన్ని మర్చిపోవద్దు పాపపు పని మది తలపకు చేపట్టిన వారి విడువ జేయకు కీడున్ లోపల తలపకు క్రూరుల ప్రాపును మరి నమ్మబోకు అహిని కుమార పాపపు పనిని మనసులో కూడా తలపెట్టకు ఒకసారి నువ్వు దగ్గరికి తీసిన వాళ్లను మళ్లీ వదిలిపెట్టకు చెడ్డవారి ఆదరణను నమ్మకు తనుజులను గురువృద్ధుల జననీ జనకులను సాధుజనులనెవ్వడు తా గనుడయ్యు ప్రోవడో ఆ జనుడే జీవన్మృతుండు జగతి కుమార ఎవరైతే కొడుకులను గురువులను ముసలివారిని తల్లిదండ్రులను సత్పురుషులను రక్షించడో అతడు బ్రతికి ఉండి మరణించిన వానితో సమానం ఈ రోజుల్లో ఎదిగిన పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోవటం లేదని తరచూ వింటున్నాం కదా వాళ్ళు వినాల్సిన పద్యం ఇది పెనుకోపము గర్వము ఉబ్బును చపలము దురభిమానము నిర్వ్యాపారంబును చొరువునుకియును అల్పుని గుణములటంచు తెలివి బొందు కుమార కోపం గర్వం సంతోషం చపలచిత్తం దురభిమానం సోమరితనం ఇవన్నీ అల్పుని గుణాలు కనుక వీటి ఉనికి కూడా నీలో లేకుండా చూసుకో విను ప్రాణరక్షమునన్ ధనమంతయు తరి పరిణయమందున గురుకార్యమున వధూవుజన సంగమునందు పొంకజనదు కుమార ఇది ప్రాణవిత్త మానభంగమందు పొంకవచ్చు అగము పొందదు అన్న శుక్రాచార్యుని పోలి ఉన్నది మిత్రుండు తనకు విశ్వామిత్రము చేసినను గాని మేలనవచ్చున్ ధాత్రిన్ తన ధాత్రింతనకదీయ కీడు తలప కుమార పాపములందు ఎక్కుడు పాపము సుమి దరిత్రుపై క్రోధగుణంబు ఏపారు లోభమును విని ఏ పురుషులగూడదు ఇలన కుమార దీనుండైనను శాత్రవుడైన శరణనుచు వేడునప్పుడు ప్రియత ఆ మానవుని కోర్కే దీర్చిన ఏ వాణి సుజనుడంద్రు వసుధ కుమార ఈ పద్యంలో శరణాగత రక్షణను గురించి చెప్తున్నాడు కవి ఇవ్వండి కవి అప్పల్ నర్సయ్య గారు రచించిన శతకంలోని కొన్ని పద్యాలు మొత్తం నూట నాలుగు పద్యాలు ఉంటే నేను కేవలం పద్నాలుగు పద్యాలను మాత్రం వివరించాను కొంచెం రుచి చూపిస్తే నచ్చితే మీరే కుమారశతక పద్యాలనన్నింటినీ చదివి విని ఆస్వాదిస్తారు కదా అని ఈ చిన్న ప్రయత్నం చేశాను ఇందులో ఒక్కో పద్యం ఒక్కో ఆణిమొత్యం దీన్ని పిల్లలు యువత చదివి మనసుకు పట్టించుకొని ఆచరణలో పెట్టగలిగితే పిల్లల జీవితమే కాదు ఈ సమాజ గతే మహాప్రస్థానం వైపు చకచకా సాగిపోతుంది నా అభిప్రాయంలో దీన్ని మించిన వ్యక్తిత్వ వికాస పుస్తకం మరొకటి లేదు అని చెప్తూ ఇంతవరకు ఈ కుమార శతక పద్యాలను పరిచయ వాక్యాలను ఆసక్తిగా విన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తూ ముగిస్తున్నాను సెలవు